आड़वाళ్ళు पगपड़ते आ रिवेंज ओ रेंज लो उंटुंदी ఏంటి నమ్మరా అయితే స్కిప్ చూడండి ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టేజ్ సే వాట్ ఎందుకో ఏమో తుల్లి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే గజిబిజిగా కనిపించే రూపం రేకు దరికనని తీరం ప్రతి మగాడికి లైఫ్ లో పెళ్లి చూపులు చూడడం ఒక తీయని అనుభూతి. అబ్బా దాన్ని ఏ మగాడు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి, అస్సలు మిస్ చేసుకోకూడదు. కొంతమంది మగాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఎవరిని పడితే వాడిని చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. 10 మందిని చూడాలి, 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరిని ఫైనల్ చేయాలి, ఒక్కరిని చేసుకోవాలి. బయట ఉన్నారేంటండి, లోపలికి రండి. అమ్మాయి వచ్చేలోపు ఇదిగోండి ఈ లడ్డూలు కాస్త తినండి. అదేంటి బాబు సగం లడ్డు తిని సగం లడ్డు పడేస్తున్నారేంటి? ప్రతి పెళ్లి చూపులో ఫుల్ లడ్డు తిన్నాం అనుకో షుగర్ వస్తుంది, షుగర్ వచ్చింది అనుకో సుఖ సంసారానికి పనికి రాకుండా పోతుంది. ఏం ప్రాక్టికల్ మనిషి బాబు మీరు, ఏం ప్రాక్టికల్. ఒకసారి అమ్మాయిని పిలిస్తే పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేద్దామా? ఓకే ఓకే. శకుంతల అమ్మాయిని తీసుకురావే. వచ్చేస్తుంది బాబు వచ్చేస్తుంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుక్కోండి బాబు. నీకు కర్ణాటక సంగీతం వచ్చా? నాకు తెలుగు సంగీతం వచ్చు, కర్ణాటక వెళ్ళిన తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకుంటా. చిన్నప్పటి నుంచి నా పంచెలు ఉతికి దానికి పంచులు అయితే అలవాటు అయిపోయింది. పెళ్లి చూపులు వద్దా మీకు? కూర్చోండి బాబు మాట్లాడితే లెక్కండి. ఒకసారి నిలబడు. నమస్కారం అండి. ఇటు నమస్కారం పెట్టి అటు చూస్తుంది, ఇంకో పెళ్లి కొడుకున్నాడు అటు. అది సిగ్గుతో పెట్టండి నమస్కారం బాబు. ఒకసారి అన్నాడు నా కూతురు నడకేంటి బాబు, హంస నడక. అది హంస నడక, అది హింస నడక. అర్థమైందా? ఒకసారి పరిగెత్తు. అమ్మా నీ కూతురు నాకు నచ్చల. ఏమైంది బాబు? 2 నిమిషాలు పరిగెడితే నీ కూతురు ఆయాసపడుతుంది, 100 సంవత్సరాల కాపురంలో నీ కూతురు ఆయాసపడదని గ్యారంటీ ఏముంది? పరిగెడితే ఆయాసం వస్తుంది కదా బాబు. రాకూడదు బాబు, రాకూడదు. ఆ రిజర్వ్ ది సంబంధం. నీ కూతురు నాకు నచ్చలేదు కానీ లడ్డూలు నాకు బాగా నచ్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది. బాబా పానుప్రియ, నువ్వు నాకు దొరకడమే నా అదృష్టమే. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. నువ్వు నా జీవితంలో ఇలా అడుగు పెట్టావా లేదు? కట్ చేస్తే జాబ్, కట్ చేస్తే ₹1,00,000 శాలరీ. చిన్న కట్టింగ్లు చాలే కానీ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి, నాకు పని ఉంది. ఓకే ఓకే. మొగుడికి టీ పెట్టడం రాదని ఎవరు చెప్పారు? పెళ్ళాం కంటే మొగుడే టీ బాగా పెడతాడు. ఆ రిజెక్ట్ ది సంబంధం. మీరు నన్ను పెళ్లి చూపులకు వచ్చి రిజెక్ట్ చేసిన వాడు కదా, చెప్తాను. ఏమండి వీడు నాకు కన్ను కొడుతున్నాడు. ఏమండి ఏమండి వీడు నాకు కన్ను కొడుతున్నాడండి. నేను కన్ను కొట్టాను ఏం మాట్లాడుతున్నాను? ఎన్ని గుండెలు నీకు, నా భార్య కన్ను కొడతావా? ఎందుకు మా అన్ని కొడుతున్నావు? కొట్టాలా నరకాలా? నీ మొగుడు నా భార్య కన్ను కొట్టాడండి, అదే నీ ఇంటికి వచ్చి నీ కన్ను కొడుతూ నువ్వు ఊరుకుంటావా? మరి నీ మొగుడు నేను ఎంత కొట్టాలి? చూడలేదు దాని వంకనే చూడలేదు. ఒట్టే ఇంట్లోకి పదా, చెప్తే అర్థం చేసుకోండి. నిజంగా కొట్టలేదే నేను. పగిలింది ఈ పాటని భక్తికి వాడతారని తెలుసు కానీ ఈ ఆడవాళ్ళు బాధడానికి కూడా వాడతారా అమ్మో ఏమైంది మామూలుది కాదు ఇది దాని వంకే చూడలేదు కన్ను కొట్టాడు నన్ను బద్నాం చేసింది అమ్మో దాని వంకే చూడకూడదు నా పనులు నేను చేసుకోవడం ఆయన భూమి అంటే కిందికి అయిపోయింది ఆడాల పాపాలు భూమి కిందికి అంటే పై కూడా వెళ్ళిపోద్ది ఏం చేస్తా ఏమండి नी मोगड़ी ना पिला मुझे कौगलिंचुकुन्नारु वाला कौगलिंचुकुन्नावु मोगालु मारारा इंट्लो पिल्ला उन्ना सरे एप्पुडु पक्कने दानि मीदे कन्नु मीकु ई रोजुलो जाबुलु कापाडुकुने कष्टम अंटे इलांटोडि चेतुलो बाल्लं कापाडुकुने इंका कष्टम अयिपोयिंदि ఇంట్లోకి వదా ఆ నేను రాను సాంగ్ మార్చమంటావా వద్దు అదే సాంగ్ పెట్టు కానీ స్లోగా పెట్టు కనికారమే లేదమ్మా దీనికి ఆడోళ్ళతో పెట్టుకుంటేనే ఇలాగే ఉంటుంది మంచి పెళ్ళాన్ని చేసుకుందాం అని అనుకున్నా నాకు పెళ్ళం పోస్ట్ ఇచ్చి అది భర్త పోస్ట్ తీసుకుంది అనవసరంగా చల్లెడ తీసుకొని బజార్కి వెళ్లి కూరగాయలు తీసుకురా ఏమే మొగుడు ఇంట్లో పని చేస్తే ఎవరు చూడరే మొగుడిని బజార్ పంపించి మొగుడు పరువుని బజార్ పాలు చేయక నీకు దండం పెడతా ఆహా బజార్కి ఎక్కి బరి తెగించి బజార్ పనులు చేసినప్పుడు రాని సిగ్గు బజార్కి వెళ్ళి కూరగాయలు కాశీకి పోయి శనిపోయినావా అని అడిగితే లేదరా నీ గోషులోనే ఉన్నాను రా అందంట గోషులో శని పెట్టుకొని కాశీకి పోతే ఏంటి కన్యాకుమారికి పోతే ఏమంటున్నావు ఏం లేదే నా గోషికి చెప్పుకుంటున్నాను నువ్వు లోబడి పో నేను బజార్కి ఎవరిని చూడకుండా एवर ने दुपट कपकोनी कूरगायलु तेस्तेस्ता अम्मा ఒక్కదాన్ని చూడను అసలు ఏం జరిగిందంటే నువ్వు ఏం చెప్పకే ఇక్కడ తుమ్మడి చూసాక నాకు మొత్తం అర్థమైంది ఏంట్రా నా పిల్ల వెనకల పడ్డావు నువ్వు ఎందుకురా ఏంట్రా అలసిపోయావా రెడ్ బుల్ తెప్పించాలా నీకు రెడ్ బుల్ కాదు నాకు ఫోన్ పెడదామా ఆపో మళ్ళీ ఏమైంది నువ్వు మీ ఆవిడ తీసుకుని లోపలికి వెళ్ళు అరే పక్కోడు మరి అందంగా ఉంటే చాలు ఇలాంటి దరిద్రులు మోపై చూస్తూనే ఉంటారు బాగా పాడు ప్రియా రే మీరు మారరు నీకు బిట్టలు పాడు ఇంట్లో కాదురా ఇక్కడే నువ్వు పాడేసుకో ఓసే ఈ సిచువేషన్ కారకులు ఎవరో ఈ ప్రొఫెషన్ కి ప్రొఫెసర్ ఎవరో ఏం అర్థం అవట్లేదు నాకు అమ్మ ఎవతన వచ్చి నాకు క్లాట్ ఇవ్వండి నీకు దండం పెడతా వచ్చింది నీకు దండం పెడతా నీకేం పాపం చేశాను నేను అంత పగబడ్డావంట నా మీద నువ్వు ఎవరే నువ్వు 2011 బాన్సువాడ పెళ్లి చూపులకు వచ్చావు గుర్తుందా అవును లడ్డూలు కూడా బాగున్నా అని చెప్పాను కదా ఆ లడ్డూల బాన్సువాడ బానుప్రియ నేనేరా నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చి కూర్చోమన్నావు నిల్చోమన్నావు పరిగెత్తించి ఆయాస పడితే ఐ రిజెక్ట్ దిస్ సంబంధం అని చెప్తావా పరిగెత్తితే ఆయాసం రాకపోతే పాయసం వస్తాదిరా అంటే నేను రిజెక్ట్ చేశాను నా మీద పగబట్టావా పగబట్టారా మరి ప్రతోడు పెళ్లి చూపులకు రావడం లడ్డూలు తినిపోవడం అరే మీ మగాల వల్లేరా లడ్డూ రేటు పెరిగింది అవునరా నీ వల్లే నువ్వెవరమ్మా అక్క నమస్తే రోజక్క నేను కూడా వీడి బాధితురాలిని అక్క మీ మగాలేనరా ఒక్కొక్కరు 40-50 పెళ్లి సంబంధాలు చూస్తారేంట్రా ఒకడికేమో ముందింత పొట్ట ఇంకొకడికి వెనక పెద్దాల గుట్ట ఇంకొకటి నోట్లో పెద్ద సొట్ట ఆయన మేము చేసుకుంటున్నాం కదరా ఆడది రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ మగాళ్ళు పెళ్లిలు కాక రోడ్ల మీద పిచ్చోళ్ళే ప్రెస్టేషన్ లో తిరుగుతుంటారా రైట్ యూఆర్ రైట్ ఏదో సూత్రం ఉంటా కదరా ఆ సూత్రం చెప్పు 10 మందిని చూడాలి 5గురిని సెలెక్ట్ చేయాలి అదే ఊరు చంద్ర తగ్గబాకు ఇద్దర్ని ఫైనల్ చేయాలి ఒకరిని చేసుకోవాలి ఇంకోసారి చెప్పు 10 మంది చూడాలి 5 మంది చూడాలి సౌండ్ ఏంటి బొంగుల సౌండ్ వచ్చేది మీ ఆడవాళ్ళకి మగాళ్ళకున్న తేడా అది మగాడు ఎప్పుడు సింగిల్ గా సోలోగా వస్తాడు మీ ఆడవాళ్ళు పందులగా గుంపులుగా వస్తారు దీన్ని చూసి ఏ మగాడు జీవితంలో 40 50 పెళ్లి సంబంధాలు చూడొద్దు ఒక్క పెళ్లి సంబంధానికే ఓకే అనాలి చంటికి చెప్పండి బొంగేం కాదు 10 మందిని చూడండి 5 మందిని సెలెక్ట్ చేసుకోండి ఇద్దర్ని ఫైనల్ చేయండి ఒక్కర్ని చేసుకోండి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ప్రతి మజ్నుకి ఒకే ఒక లైలా ఉంటది చంద్ర గారు అవును ఆ ఒక్క లైలా కోసం వెతుకులాట ఒకలాల్ చూడండి ఆ పక్కగా వాళ్ళనే జీరో చేయండి వాళ్ళతోనే పెళ్లి చేసుకోండి అంతే ఫస్ట్ మీలాంటిది ఏమైనా కనబడితే ఫస్ట్ ఓకే చేసుకుంటాం అందుకే మాలాంటి అమ్మాయిలు హైడింగ్ లో ఉంటాం జాగ్రత్తగా ఉంటాం ఎక్కడ దాక్కుంటారు చూడడానికి నేను దాక్కునే ఉంటాం మీలాంటి అబ్బాయిలు మాకు అస్సలు ఇష్టం ఉండదు బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ పెళ్లియే బ్యాడ్ ఎప్పుడు పెళ్లియే చేసుకోకూడదు అంతే ఆ కర్తవ్యాన్ని నువ్వే నెరవేర్చు చేసుకోను నాగబాబు సార్ నాకు నచ్చలేదే స్కిట్ నచ్చలేదా మీకు హర్ట్ అయ్యా నేను సార్ మీరు ఎన్ని సంబంధాలు చూసారు చెప్తాను చెప్తాను కానీ ఇది మాత్రం అన్యాయం ఇంకా లైఫ్ లో ఇంకా మొగాడు ఎవడన్నా సంబంధాలు చూస్తాడా చూడకూడదనే మీరు ఆడవాళ్ళు నచ్చకుండా ఈ మొగాడికి నచ్చి కూడా ఆడవాళ్ళకి నచ్చలేదంటే ఎన్ని సంబంధాలు క్యాన్సిల్ అని అవి చెప్పరా మీరు ఆడవాళ్ళందరూ చూసిన సంబంధం వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం వల్ల ఓకే నాన్న అన్నారా అమ్మ నాన్న చూసిన సంబంధం ఓకే చేసేలా బిల్డప్ లేకండి ఆడవాళ్ళందరూ చంద్ర నువ్వు చేసింది కరెక్ట్ ఎన్ని చూడాలి 50 చూడాలి 10 సెలెక్ట్ చేయాలి ఇద్దర్ని ఫైనల్ చేయాలి ఒకరిని చేసుకోవాలి ఇది కరెక్ట్ ఈ రేషియో అందరూ ఫాలో అవ్వండి కానీ ఇన్ఫాక్ట్ చాలా చండాలమైన యాటిట్యూడ్ మొగాళ్ళది ఒక ఆడపిల్ల ఆడి ముందు తలకాయ ఉంచుకొని నిలబడి ఆడు ఓకేనా కాదా అనేది వెయిట్ చేయటం చాలా చండాలమైనటువంటిది నేను సరదాగా మాట్లాడతాను కానీ చాలా దారుణం నేను ఒకే సంబంధం చూశాను ఆమెను పెళ్లి చేసుకున్నాను దట్స్ ఆల్ సూపర్ స్కిట్ చంద్ర ఎప్పుడు ఫ్యామిలీస్ మీద ఆడ మగ సమస్యల మీద ఎప్పుడు బాగా చేస్తుంటాడు ఒకసారి సపోర్ట్ చేస్తాడు ఒకసారి తన్నులు తింటుంటాడు అయినా చంద్రకి ఎప్పుడు కూడా ఫ్యామిలీ స్కిట్స్ అంటే చంద్రే ఇంకెవరికి ఈజ్ పేటెంట్ తనకే సూపర్ రోజా గారు సాంగ్ స్ట్రక్ అయిన దగ్గర నుంచి లాస్ట్ లో దెబ్బలు తినేంత వరకు సూపర్ గా ఉంది చంద్ర అండర్ కరెంట్ గా లేడీస్ కే సపోర్ట్ చేశారు పాప వాళ్ళని బొమ్మల్లా కూర్చోబెట్టి పై నుంచి కిందకి పరీక్షిస్తుంటే ఎవరో సంబంధం లేని వ్యక్తి చాలా బాధగా ఉంటుంది సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి ఇలా అమ్మాయిల్ని బాధ పెట్టకూడదు అనేది సూపర్